ఇనాటి కార్తీక సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి కుల బంధువులకు తర్వాత కుల పెద్దలకు అందరికీ కూడా నమస్కారం. మరి ప్రాచీన కాలం నుంచి కూడా ఇందాక మనకు పాండంగ శాస్త్రి గారు కర్ణాటక శ్రీనివాసన్న గారు కూడా జ్ఞాపకం చేశారు. అంటే అప్పుడున్నటువంటి దైనందిన జీవితం లోపల అందరం ఒక చోట కలిసి సామూహికంగా ఒక కార్యక్రమాన్ని ఒక భోజనాన్ని చేసుకుంటే మన లోపల మనకు కొంత సత్యత అనేటటువంటిది ఏర్పడి దాని ద్వారా ఐక్యతకు దారి తీసి మనకున్నటువంటి కష్ట నష్టాల లోపల ఒకరము ఒకరికి ఒకరము తోడుగా నిలిచేటటువంటి ఉండేటటువంటి ఒక సాంప్రదాయం పెరుగుతుందనేటటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం ఈనాటి ఆధునిక కాలంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడక్కడ మరి ఇక్కడ హైటెక్ సిటీ లాంటి అత్యంత ఆధునిక ప్రాంతంలో కూడా ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించడానికి పూనుకున్నందుకు హైటెక్ సిటీ అధ్యక్షులు రాపోలు జ్ఞానేశ్వర్ గారిని మరియు వారి మిత్ర బృందాన్ని అంతా హార్దికంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మనము ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటటువంటిది మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన సహచరులను అర్థం చేసుకుంటూ మన కమ్యూనిటీకి ఉన్నటువంటి పరిస్థితులను సమాజంలో మన ఉనికిని కాపాడుకోవడానికి వీటిని వేదికలుగా మలుచుకోవడం అనేటటువంటిది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో తప్పనిసరి. ముఖ్యంగా సామాజికంగా మనం ఎంత ప్రగతి సాధించినప్పటికీ కూడా ఆర్థికంగా ఎంత పరిపుష్టంగా చాలామంది పద్మశాలీల్లో బాగా ధనవంతులు ఉన్నారు. మొదటి నుంచి కూడా ఒక కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి మరి మన సమాజం లోపల అనుకువగా ఉండడం అనేటటువంటిది కూడా మొదటి నుంచి పద్మశాలీలకు ఉన్నటువంటి ఒక గుణం. దానితోనే మరి వారు అప్పటి నుంచి కూడా ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు మన సమాజంలో ఒక గొప్ప మార్పు ఏంటంటే చేనేత వృత్తి కోల్పోయిన తర్వాత చాలామంది పద్మశాలి యువకులు ఇవాళ్ళు ఉన్నటువంటి సమాజం లోపల డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ తర్వాత ఈవెన్ యుఎస్ యూకే లాంటి విదేశాలకు వెళ్ళేటటువంటి అత్యున్నత చదువులు చదువుకుంటున్నటువంటి వాళ్ళ లోపల అధిక సంఖ్యకులు పద్మశాలి యువత మరి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఒక హర్షించదగ్గ పరిణామం. అయితే దానితో పాటు మనకెంత ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత చదువు విజ్ఞానం ఉన్నా కూడా ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనకు ఉనికి మనకు గుర్తింపు ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయ ఉనికిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనకు దాదాపుగా మనలో మనకు స్వతహాగా జన్మత వచ్చినటువంటి ఒక ఆలోచన విధానంతో ఎవరు కూడా రాజకీయంగా పెద్దగా ముందుకు పోకపోవడం అనేటటువంటిది వాళ్ళ అందరికీ కొద్దిగా నిరాశ కలిగిస్తూ ఉన్నది. మరి ఈ మధ్యకాలంలో మనం కూడా రాజకీయ శూన్యత ఏదైతే ఏర్పడిందో అంటే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నాయకత్వం నుంచి నిష్క్రమించిన తర్వాత ఒకరిద్దరు అక్కడక్కడ కొంత నాయకులుగా మరి బయటికి వచ్చినప్పటికీ కూడా నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులలో పద్మశాలి సమాజం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభల్లో ముఖ్యంగా లేకపోవడం అనేటటువంటిది ఇవాళ మనందరినీ కూడా కలిచివేస్తున్నటువంటి అంశం. ఇవాళ ఎక్కడ రాజకీయాల్లోకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా కూడా మరి మనకు రాజకీయ అవకాశాలు రావటం లేదు. మనకున్నటువంటి సమస్యలను ప్రభుత్వాల దగ్గర విన్నవించుకునేటటువంటి ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం అనేటటువంటి బాధ అందరి హృదయాల లోపల అది మరి రగులుతూ ఉంది. దీన్ని అధిగమించాలనేటటువంటి ప్రయత్నం ఇటీవల జరిగినప్పటికీ కూడా మరి పార్టీలన్నీ కూడా మన లోపల ఐక్యత లేదు అనేటటువంటి ఒక సాకును చూపించుకుంటూ వీళ్ళకి అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని పదిలపరచుకోరు అనేటటువంటి ఒక ఆలోచన విధానాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మనల్ని మరి అధికారానికి నానాటికి దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజకీయ మనమెంతో మన సంఖ్యను బట్టి ఇవాళ కనీసం ఒక 6 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా మనం ఆ హక్కును సాధించుకోలేకపోతున్నాం అనేటటువంటి దాన్ని మరి ఇతర కుల సంఘాలను చూసుకుంటే మనతో మనకంటే కూడా తక్కువ సంఖ్యాబలము లేకుంటే సమాజ బలం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మరి ఎన్నో రకాలుగా రాజకీయంగా ఎదిగి ముందుకు పోతున్నారు. వారితో పాటు మనం కూడా ఈరోజు రాజకీయ ప్రాధాన్యత ఉంటే తప్ప మనకు గుర్తింపు మన యొక్క సమస్యల యొక్క పరిష్కారానికి అనువైనటువంటి మార్గం దొరకదనేటటువంటి ఆలోచనతోని మరి ఈ మధ్యనే రాజకీయ ప్రస్థానం కోసం పనిచేశాం.
అయితే చివరగా మనకు కేవలం ఒకటి ఒక మూడు చోట్ల మాత్రమే ఒక మూడు పార్టీల నుంచి మూడు చోట్ల మాత్రమే వచ్చింది ఇది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక విషయాన్ని ప్రస్తావించాలని చెప్పి ఈ సందర్భాన్ని తీసుకుంటున్నాను మరి ఆ వచ్చినటువంటి అభ్యర్థులు అంటే మన సమాజంలోంచి రాజకీయంగా నాయకత్వం చేపట్టాలనే ఆలోచన లేకుంటే పటిష్టమైనటువంటి రాజకీయ నిర్మాణాన్ని చేసుకునేటటువంటి విధానంలో ముందుకు పోలేని పరిస్థితులలో కనీసం వచ్చిన వారిని ప్రోత్సహించడం అనేటటువంటిది మన కనీస బాధ్యత కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి సమాజానికి అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు ప్రధాన పార్టీలతో పాటు కనీసం ఇంకా 7-8 మంది అభ్యర్థులు అక్కడక్కడ ఇండిపెండెంట్లు కూడా ముందుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ మనకు లేకపోవచ్చు మన బంధువులు కానీ మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ మిగతా ప్రాంతాల్లో పక్కనే సంగారెడ్డిలో ఒక అభ్యర్థి ఉన్నారు చింత ప్రభాకర్ గారు అదేవిధంగా జగిత్యాలలో కానీ కొరుట్లలో కానీ ఇంకా కొంతమంది మన రామగుండం అదేవిధంగా కొంతమంది కొన్ని నియోజకవర్గాల లోపల మరి ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కూడా ముందుకొచ్చారు సో ఒక్కసారి మనము మన 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 వాళ్ళను మనం ప్రోత్సహించాలనేటటువంటి ఒక ఆలోచనను కల్పించుకొని ఈ ప్రాంతం లోపల మన వాళ్ళకు ఎవరు తెలిసి ఉన్నా ఎక్కడ ఏ రకమైనటువంటి సంబంధాలున్నా అంటే కుల సంబంధంగా కులపరంగా కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ లేకుంటే వ్యాపార రీత్యా కానీ ఇంకే రకంగా పరిచయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ అందరినీ కూడా ఒక చిన్న మెసేజ్ మన వాళ్ళు ఎక్కడైతే నిల్చున్నారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి సహకారం అందించి వారి గెలుపునకు కృషి చేయాలనేటటువంటి సందేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా రాపోలు జ్ఞానేశ్వర్ గారు మరి మన సంఘ కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా చాలా రోజుల నుంచి పాల్గొంటూ మరి ఇప్పుడు కూడా సంఘ కార్యక్రమాల లోపల వారు చాలా ఉత్సాహంగా మరి ఒక బాధ్యతతో ముందుకొచ్చి పనిచేస్తారు కాబట్టి అదే బాధ్యత హైటెక్ సిటీ కార్యక్రమాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కూడా వారు ఇంతే ఉత్తేజంగా రాష్ట్ర సంఘానికి సహకరించాలని ఈ సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.